ఇండియన్ సినిమా అనేది భాషా భేదం లేకుండా ఏ భాషలో సినిమా అయినా కూడా సూపర్ హిట్గా దూసుకుపోతూ అన్ని భాషల్లో రిలీజ్ అవుతూ దాని మార్క్ కలెక్షన్స్ అనేది చూపిస్తూనే ఉంది. అందులోనూ సూపర్ స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధారణ ప్రదర్శన కనపరుస్తూ భారీ వసూళ్లను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ని మనకి చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేసిన లేడీ ఓరియంటల్ సినిమాలు మాత్రం చాలా అరుదుగానే మనకి కనిపిస్తున్నాయి. వాటిలో టాప్ 10 చిత్రాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే, నెంబర్ 1 రీసెంట్గా రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ ఉండడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మతం మారిన ముస్లిం మహిళ ఫాతిమా బా తాను ఒకప్పుడు నర్స్ కావాలని ఎలా కోరుకున్నానో, అయితే నుంచి కిడ్నాప్ చేయబడి మతపరమైన వాంఛనలచే తారుమారు చేయబడి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిగా మారి ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఎలా పడింది అని వివరించేదే ఈ కేరళ స్టోరీస్. ఇది రియల్ స్టోరీ కావడంతో చాలామంది థియేటర్స్లో చూడటానికి ఆసక్తిని కనబరిచారు. ఈ సినిమా దాదాపుగా 208 కోట్లు వసూలు సాధించడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక లేడీ సెంట్రిక్గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ నెంబర్ 1 ప్లేస్లో ఉండడం అనేది గమనార్హం. ఇక సెకండ్ ప్లేస్లో 2015లో వచ్చిన తను వెట్స్ మను రిటర్న్స్ ఉంది. ఆ సినిమాకి కూడా ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ వచ్చాయి. వివాహానికి 4 సంవత్సరాల తర్వాత ఒక జంట వారి వివాహ పతనానికి దారితీసే సవాళ్ళను ఎదుర్కొంటారు. అదే తను వెట్స్ మను రిటర్న్స్. భర్త తన భార్యలా కనిపించే ఒక యువ విద్యార్థిని పట్ల భావాలను పెంచుకుంటాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 కోట్ల వసూళ్ళను అయితే రాబట్టింది. ఇక థర్డ్ ప్లేస్లో రాజీ సినిమా ఉంది. 1971లో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధగాలులు వీస్తున్నప్పుడు రాజీ హరీందర్ సిక్కా నవల అనేది కాలింగ్ సెహ్మత్, దీని అనుసరణ 20 ఏళ్ల కాశ్మీరీ అమ్మాయితో కూడిన నిజ జీవిత కథ ఇది. అందుకనే బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసుకుంది. 124 కోట్ల వసూలుని ఈ సినిమా రాబట్టింది. ఒక ఫోర్త్ ప్లేస్లో మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ఉంది. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఝాన్సీ రాజు భార్య మణికర్ణిక ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు తల వంచడానికి నిరాకరించి వారితో యుద్ధం చేస్తుంది. ఆమె తిరుగుబాటు త్వరలోనే బ్రిటిష్ రాజుకి వ్యతిరేకంగా ఒక అగ్ని విప్లవంగా మారిపోతుంది. ఈ మూవీ దాదాపుగా 93 కోట్ల వసూళ్ళని సాధించి 4వ ప్లేస్ని కైవసం చేసుకుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో వీరే ది వెడ్డింగ్ 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమా కాళింది స్నేహితురాలు అవ్ని, సాక్షి ఇంకా మీరా, ఆమె ప్రియుడు రిషబ్తో ఆమె పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత ఆమెను కలవడానికి వస్తాడు. సాక్షి తన అమ్మాయిల్ని థాయిలాండ్కి తీసుకువెళ్తుంది మరియు వాళ్ళు అక్కడ తనను తాను తిరిగి కనుక్కుంటారనమాట. ఈ సినిమా కథ ఆధారంగా వచ్చింది వీరే ది వెడ్డింగ్. ఈ సినిమా దాదాపు 82 కోట్ల వసూల్ని వసూలు చేసింది. ఇక 2011లో వచ్చిన విద్యాబాలన్ ది దట్టి పిక్చర్ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. రేష్మ అనే ఒక అమ్మాయి తన గ్రామాన్ని విడిచిపెట్టి చెన్నైలో సినీ నటి కావాలని ఆశపడుతుంది. ఆమె రాత్రికి రాత్రే ఒక సంచలనంగా మారి సిల్క్గా పేరు తెచ్చుకోవడంతో ఆమె విజయం ఇంకా కీర్తి ఆమె మార్చడం అనేది ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆమె పతనం ఎలా స్టార్ట్ అయింది, ఆమె ఎలా చనిపోయింది అనేది భావోద్వేగంతో కూడిన ఈ కథ దాదాపుగా 80 కోట్ల వసూల్ని రాబట్టింది. ఇక 2016లో వచ్చిన నీర్జా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. నీర్జా ఫ్లైట్ అటెండెంట్. 1986లో పానామ్ ఫ్లైట్ 73 ఎక్కింది. టెర్రరిస్టులచే ఫ్లైట్ హైజాక్ చేయబడినప్పుడు నీర్జా తన ప్రాణాలని పణంగా పెట్టి విమానంలోని ప్రయాణికులపై దాడి చేయకుండా ఉగ్రవాదుల్ని అడ్డుకుంటుంది. ఈ కథ దాదాపుగా 76 కోట్లు సాధించడం అనేది విశేషం. ఇక డియర్ జిందగీ 2016లో వచ్చింది. ఈ సినిమా కైరా అనే యువతి తన సంబంధాలలో సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఆమె డాక్టర్ జహంగీర్ని కలుసుకుంటుంది. ఆమె తన తల్లిదండ్రులతో తన సమస్యల్ని పరిష్కరించుకోవడంలో మరియు జీవితంపై కొత్త దృక్పథాన్ని పొందడంలో సహాయం చేస్తుంది. ఇది ఆమె అభిరుచిని అనుసరించడానికి ఇంకా
ఆమె ప్రేమ జీవితంలో మెరుగుదల అంటే బిల్డప్ అవడానికి దారితీస్తుంది. ఈ సినిమా దాదాపుగా 69 కోట్లు వసూలైతే రాబట్టింది. ఇక 2016లో వచ్చిన పింక్ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఇది కూడా లేడీ సెంట్రిక్ సినిమా కింద మనం చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషించిన ఈ సినిమా వేధింపులకు గురైన తర్వాత మినాల్ తన స్నేహితులతో కలిసి ఒక రాజకీయ నాయకుడి మేనల్లుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నిస్తుంది. తదుపరి కేసు రిగ్గింగ్ అయినప్పుడు దీపక్ అనే రిటైర్డ్ లాయర్ అమితాబ్ బచ్చన్ ఈ కేసుని పోరాడేందుకు వారికి సహాయం చేస్తాడు. ఈ సినిమా అనేక భాషల్లో కూడా రీమేక్ చేయడం అనేది జరిగింది, మనకు తెలిసిందే. ఈ మూవీ దాదాపుగా 66 కోట్ల కలెక్షన్స్ని రాబట్టింది. ఇక 10th ప్లేస్లో సీక్రెట్ సూపర్ స్టార్, 2017లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇండియా ప్రతిష్టాత్మకమైన యువతి గాయని కావాలని కలలు కంటుంది, కానీ ఆమె తండ్రి నుంచి మాత్రం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అణచివేయకుండా ఆమె తన పాటల్ని అనామికరాలుగా ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం ద్వారా తన అభిరుచిని అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆమెని ప్రోత్సహించడం, కథ అనేది మలుపు తిరగడం జరుగుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 64 కోట్ల వసూలుని సాధించి పెట్టింది. సూపర్ స్టార్ హీరోలు బాక్సాఫీస్ని షేక్ చేయడం అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఇలా లేడీ ఓరియంటెడ్ సెంట్రిక్ సినిమాలు అనేవి కూడా దాదాపుగా 100 కోట్లు 200 కోట్లకు పైగా వసూలు చేయడం అనేది ఇండస్ట్రీలో ఒక మంచి పరిణామంగా చెప్తున్నారు. అలాగే మరికొన్ని లేడీ సెంట్రిక్ సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి అది మ్యాటర్.